మీడియా లాగా ఉంటుంది. అలాంటి ప్రభావం క్రియేట్ చేయగలిగిన వాడు. మరి ఆయన బుద్ధి ఏంటి అంటే బురదలో దొర్లుతుంటుంది లేకుంటే సెప్టిక్ ట్యాంక్లో ఉంటుంది అనేది దీంట్లో కనపడుతుంది. అందుకోసం ఇంత ప్రభావం చూపగలిగిన శక్తి ఉంది, 5 కోట్ల మందే కాదు ఒప్పుకుంటాం. ఇప్పుడు తెలంగాణలో అయినా చూపగలిగింది, ఇక్కడైనా తెలుగు తెలుగు భాష చదివే వాడందరికీ కూడా ఒక అప్పట్లో ఈనాడు వచ్చినప్పటి నుంచి నిలబడి ఈరోజు ఉన్న దాంట్లో ఈనాడులో వచ్చిన వార్త అంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మిగిలిన మీడియా మీద కూడా ఉంటుంది, ఇది పెద్ద ప్రముఖ పత్రిక కాబట్టి దీంట్లో కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంత నీచమైన స్వభావం కలిగిన వాళ్ళని తెలియడం అవసరం. ఇలాంటి స్వభావం ఉండేవాళ్ళు ఏం చేయగలరు అనే దానికి కూడా దీని మనం ఒక దీని కింద ఆలోచించుకొని మనం ఆ పత్రికలో వచ్చిన వాటి కానీ ఆ మీడియాలో వచ్చిన వాటి నుంచి డెసిషన్ తీసుకోవాలి, జనం అర్థం చేసుకోవాలి. సో ఇద్దరి మధ్య స్వభావం ఉంది, ఇద్దరు ఒకరినొకరు నెత్తికెత్తుకొని ఇది పోతున్నారు. ఒకరికొకరు పరస్పరం ఆలంబనగా ఎదిగారు. ఈరోజు ఇద్దరు అలాగే జనం ముందు ఎక్స్పోజ్ అయి వాళ్ళ మొత్తం వాళ్ళు చేసిన ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి ఒకటొకటి. అందులో ఇది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. రామోజీరావు ఆయన అక్రమ సామ్రాజ్యం అంతా ఇట్లా నిర్మించింది, దాని నుంచి వచ్చిన ప్రయత్నం, ఆ తర్వాత చిట్ ఫండ్ రూపంలో వచ్చిన డబ్బులన్నిటి పెట్టి మిగిలిన బిజినెస్లు ఇచ్చేస్తూ ఆయన పోతున్నాడు. ఈయనేమో సీఎం అయిందే సంపాదన కోసం అన్నట్టు సీఎం అయిన 2 నెలలకే అవసరమైన చట్టం కూడా మార్చి జీవోలు తెచ్చి ప్రజల సొమ్ము లేదా ట్యాక్స్ రూపంలో వచ్చిన సొమ్మును హెరిటేజ్కి వాడుకొని హెరిటేజ్ని దాని మీద బిల్ చేస్తూ వచ్చి ఇప్పటికి కూడా అది ఇంకా ప్రభుత్వాన్ని తిరిగి చెల్లించాలి. డిఫాల్ట్ ట్యాక్స్ అని అప్పట్లో తనకు తాను తెచ్చుకున్నాడు, తెచ్చుకొని హెరిటేజ్కి దాని మీద బెనిఫిట్ అప్పట్లో 6 కోట్లు 7 కోట్లు దాని మీద నుంచి నిర్మించుకుంటూ ఈరోజు ఒక అక్రమ సామ్రాజ్యం పెద్దది తయారైంది. ఇంకా రాజకీయ పరంగా ఆయన చేస్తున్నాం అని తెలుసు. ఇలాంటి కేసులకు సంబంధించిన వాళ్ళు కోర్టులలో ఏం చేస్తారనేది పక్కన పెడితే, నేను ఇంతకుముందు అన్నట్టు సొసైటీలో ప్రజలకు రోజు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులుగా వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ నిర్ణయాలు కానీ ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటామో ఎలా ఉండకూడదో చెప్పడానికైతే వీళ్ళిద్దరినీ చెప్పచ్చు. సో వాళ్ళ అసలు స్వరూపం అందరు తెలుసుకోవాలి. ఇందులో ఈ 40 రోజులుగా చంద్రబాబు గారు చూస్తే ఈ కేసుకు సంబంధించి నాకు ఒక్కటే ప్రశ్న, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 370 కోట్లది నేరుగా ఒక ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ అగ్రిమెంట్ చెప్పి దాని నుంచి బయటికి పంపించి అందులో 240 కోట్లు ఒక కంపెనీలోకి వెళ్ళి అది షెల్ కంపెనీగా ప్రూవ్ అయ్యి అక్కడి నుంచి డబ్బులన్నీ డ్రా చేసినట్టు ఇదైపోయినాక అది కేసుగాక ఏమవుతుంది? నేను ఈరోజు ఆయన తరపున వాదించే బయట లాయర్లు కానీ రోడ్డు మీద వాదించేవాళ్ళు కానీ లేక కోర్టులో ఉండేవాళ్ళు, కోర్టులో ఉండేవాళ్ళు అంటే వాళ్ళ దీంట్లోకే వేరే రకంగా పోయినా ఆయన తరపున అడ్వకేట్ చేసే వాళ్ళందరినీ చాలా స్ట్రైట్గా ఎలాంటి దీంట్లో ఏ ఉద్దేశం లేకుండా ఒక్కటే అడుగుతున్నాం, ఇలాంటి అవినీతి పాల్పడ్డారని అనుకుంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎలాంటి లక్షణాలు ఉంటే దానికి కేసు పెట్టాలో చెప్పండి మీరు. ఇప్పుడు ఇది ఈయనకు అప్లై కాదంటారు, కానీ జరిగిన కేసు గురించి జరగలేదన్నారు మీరు, ఇక్కడి నుంచి పోలేదన్నారు, లేదా అక్కడికి సంబంధించి పోయిందంతా మొత్తం ఇదిగో వచ్చిందన్నారు. 3300 కోట్లు మీరు చూపలేకపోతున్నారుగా, అంటే మొత్తం లేనట్టే కదా. క్యాబినెట్ అప్రూవల్ ఉండే 3300 కోట్ల ప్రాజెక్ట్ ఎప్పుడైతే లేదో లేనట్టే కదా. 3333 కోట్లు అనుకుంటే 330 కోట్లు 10% వీళ్ళది, ఈ 10% 100% బయటకు వెళ్ళినట్టు వాస్తవం. అక్కడి నుంచి క్యాష్ డ్రాయల్స్ జరిగిపోయినాయి, ఓ షెల్ కంపెనీ అసలు యాక్టివిటీ లేని కంపెనీ అనేది కూడా ఆధారాలతో ఉన్నాయని ఆ రోజే సెంట్రల్ ఏజెన్సీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టినప్పుడు సెంట్రల్ ఏజెన్సీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ పెట్టినప్పుడు జిఎస్టీ ఇది అక్కడ అవినీతి జరిగిందిగా, జరిగిందని మీ అందరూ ఎవ్వరు కాదనలేరు కదా. కాదనలేనప్పుడు ఇది ముఖ్యమంత్రి ప్రమేయంతో ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్తో జరిగిందనడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్స్ చూసినా
లేదా ఆయన ఎవరైతే ఈ ఫేక్ అగ్రిమెంట్ సంతకాలు చేయడం తనకి నాలుగు పదవులు ఇచ్చి తన ఒళ్ళో కూడా తన సీఎంఓలో పెట్టుకుని బయట వ్యక్తిని తెచ్చి పెట్టుకుని అతనే సంతకాలు చేసినట్టు అతను ఇవన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అతనే తిరిగి చేయించుకున్నాడనే ఆధారాలతోనే ఆధారాలన్నీ ఉన్నాయి. ఎవరైనా చూసుకోవచ్చు అన్నాక ఇంత జరిగాక ఆయన ప్రమేయం ఉంది, ఆయన సంతకాలు ఉన్నాయి సీఎంగా, ఆయన చెప్తేనే రిలీజ్ చేస్తున్నామని నోట్ ఫైల్లో అధికారులు రాశారు. ఆ విషయం వాళ్ళు మళ్ళీ 164 స్టేట్మెంట్ ఇచ్చారని ఇంతగా చెప్పిన తర్వాత నువ్వు ఇన్వాల్వ్ అయినావన్నా ఆధారాలు ఉన్నాయి, సీఎం చంద్రబాబు ఇన్వాల్వ్ అయినాడు అనడానికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో, దానికి సంబంధించి 3,300 కోట్లకు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన దాంట్లో 3,300 కోట్లకు వచ్చిన దాంట్లో 90% ప్రమేయం సంబంధం మళ్ళీ చర్చకు లేకుండా తర్వాత చేసుకున్న అగ్రిమెంట్లో సంతకాలు ఎవరెవరు రకరకాలు ఉన్నాయి, ఆ అగ్రిమెంట్లో డేటు ఇవేం లేవు, ఆ అగ్రిమెంట్లో ప్రభుత్వ వాటానే 100% చూపించి దాన్ని నేరుగా రిలీజ్ చేశారనేది. అది పోయిన తర్వాత అందులో నుంచి ఏ కంపెనీ అయితే డిజైన్ టెక్ ఉందో దాని నుంచి 240 కంపెనీలు నేరుగా ఇంకో దానికి షెల్ కంపెనీకి స్కిల్లర్ అనేదో ఏదో కంపెనీకి వెళ్తే అక్కడి నుంచి ఇంకా సప్లై చేసినట్టు లేకుండా ఫేక్ ఇన్వాయిస్లతో బయటకు పోయింది, క్యాష్ వెళ్ళిపోయింది అన్నారు. ఇంకా నువ్వే సంతకాలు చేసావు, నీ మనిషి రిలీజ్ చేశాడు, బయటకు అక్కడికి వెళ్ళిపోయాయి. బయటకు వెళ్ళినవి ఏం చేస్తారనేది నీ పిఏని అడుగుదామని చూస్తే అతను రాత్రికి రాత్రి అమెరికా పంపించేశావు, అతను వస్తే నీది బయటపడుతుంది. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇంతగా ఉన్నప్పుడు నేను ఎవరైనా దూరంగా ఉండి కేవలం వాళ్ల వార్తలే చదివి లేదా వాళ్ళ ఆరోపణలు చదివి వాళ్ళ ఖండనలే చదివి వాళ్ళు ఈరోజు ఈ మధ్య గుండెలు బాదుకుంటూ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు అని మాట్లాడుతున్న వాళ్ళ ఎరవ పాపం అనుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతున్నా, లేదు వీళ్ళ తరఫున అడ్వకేట్ చేసేవాళ్ళను టీడీపీ తరఫున వాళ్ళని అడుగుతున్నా, ఇంతగా ఉన్నప్పుడు ఇది కేసా కాదా, ఇంతగా ఉన్నప్పుడు సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకోవడంలో తప్పు ఉందా, ఇన్వెస్టిగేషన్ ఇంత నేరుగా ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కేసు పెట్టినప్పుడు అక్రమంగా ఏం నిర్బంధించలేదే, ఎవరికి తెలియకుండా దగ్గరే పక్కనేం పెట్టలేదే, మేము ఎవరికి ఆన్సర్ ఇవ్వమని లేదు, 24 గంటల్లో కోర్టు ముందే పెట్టారు కదా. కోర్టు ఎస్ ఇవన్నీ ఉన్నాయని కోర్టు నమ్మినందువల్లే జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంది కదా. సో మీకు ఏమున్నా జ్యుడిషియల్ కస్టడీ ఏంటి అంటే కోర్టు తన కస్టడీలోకి తీసుకుంది, అవును ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఈ నిందితుణ్ణి కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఈ నిందితుడు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఇతన్ని తన నా కస్టడీలోకి తీసుకోవడం అవసరమని కోర్టు భావించి పంపిన రిమాండ్ ఇది. ఈ క్లారిటీ అయితే ఉండాలి కదా అందరికీ. మరి కోర్టు సాటిస్ఫై అయ్యి పంపినాక మీరు రోజు రచ్చకెక్కో తట్టలు కొట్టో కొవ్వొత్తులు ఎలిగించో లేక ఘోరాలు జరిగిపోతున్నాయని చొక్కాలు చించుకొని కింద పడి దొర్లి ఎవరిని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు అనబడే వాళ్ళు కానీ వాళ్ళ బి టీం సి టీం జడ్ టీం వరకు మిగిలిన వాళ్ళు కానీ ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారు. లేదు ఇంతగా కేసున్నా చేయడానికి వీల్లేదంటారా, మరి ఎట్లుంటే ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి మీద అతన్ని అక్యూజుల కింద చేర్చచ్చు, అదన్నా చెప్పాలి మీరు. ఇదో ఇంత దాటిన తర్వాత ఇలా ఉంటే అనుమానం ఉంటే ఎవరైనా చేయొచ్చని చెప్తారు, అదేనా చెప్పండి. అంతా చేసి శిక్ష పడలేగా, ఆయన్ను విచారించాలి బలంగా, ఎందుకంటే తన పిఏ కూడా బయటకు వెళ్ళాడు ఆ రోజు, ఆ పిఏ దొరికితే ఇప్పటికీ అతను ఇచ్చిన స్టేట్మెంట్లు అవి తీసుకుంటే ఇంకొక ఆధారం కూడా దొరికేది ఆ పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి. సో ఇంత క్లియర్ కేసులో మీరు ఈరోజు కూడా బుకాయించాలా దబాయించాలని చూస్తే ఎట్లా చెల్లుతుంది? ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? 40 రోజుల నుంచి మొదలు పెడితే డ్రామాలో మొదటి రోజు దోమలు అన్నారు, ఆయన ఇంకా అన్యాయంగా చూస్తున్నారు, మళ్ళీ ఉక్కపోతున్నారు, దోమతెర కూడా లేదన్నారు, దోమతెర కడితే ఉక్క అంటారు, తర్వాత రోగాలు వచ్చినాయి అవి అంటారు, పట్టించుకోలేదని అంటారు. ప్రపంచంలో లేదా ఒక డెమోక్రటిక్ కంట్రీలో లేదా కాన్స్టిట్యూషన్తో పైన ఒక నడుస్తున్న ఒక కంట్రీలో రూల్స్ ప్రకారం నడిచే వ్యవస్థలో ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయిగా, ఆ సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఫాలో కావాలిగా. నిన్న పోయి ఆయన డిఐజీ దగ్గర రచ్చ చేస్తారు, చేసి నిజంగా మీకు